నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనము చేతన్స్ హోమియోపతి క్లినిక్లో ఉన్నాము. మనతో చేతన్ రాజు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సరే, ఈ మధ్యకాలంలో మనం వింటుంది ఏంటంటే ఈ గట్స్ అనేది ఎక్కువగా వింటున్నాం. అసలు ఈ గట్స్ అంటే ఏంటి? ఈ గట్స్ వల్ల మన బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు? ఏ పార్ట్ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది ఈ గట్స్ అనేది? ఇప్పుడు గట్ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటాం. అంటే మౌత్, మన నోరు, మనం తింటాం కదా, ఫ్రమ్ మౌత్ టు యానస్. యానస్ అంటే మనం మోషన్ పాస్ చేస్తాం కదా, ఇది మొత్తాన్ని గట్ అంటారు. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, దానికి షార్ట్ ఫామ్ అది. కొందరు గ్యాస్ట్రో యూరినరీ ట్రాక్ట్ అని ఇంకో ట్రాక్ తోటి దీన్ని కన్ఫ్యూజ్ చేసుకుంటారు. అండ్ ఇంకోటి ఏముంటుందంటే, ఏదైతే మన డైజెస్టివ్ సిస్టమ్ ఉంది కదా, దాన్ని గట్ అంటారు. అంటే మన డైజెషన్, మనం తినే ఆహారాన్ని బట్టి అది ఎక్కడెక్కడి నుంచి పాస్ అవుతుంది, ఆ మొత్తం ట్రాక్ని గట్ అంటారు ఇన్ షార్ట్. ఇప్పుడు కొందరు అంటారు, అరే నాకు ఒక గట్ ఫీలింగ్ ఉంది ఈ సినిమా హిట్ అవుతుంది అనేసి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే ముందు నాకు ఒక గట్ ఫీలింగ్ ఉంది ఈ సినిమా నడుస్తుంది, నాకు ఒక గట్ ఫీలింగ్ ఉంది ఈ టీం గెలుస్తుంది ఇవాళ ఐపీఎల్లో అనేసి. సో అట్లా గట్ అనేది ఒక కామన్ వర్డ్ కూడా అయిపోయింది. అండ్ అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అయింది. అయితే ఈ మధ్య ఎలా అయిపోయిందంటే, మన తినే ఆహారాన్ని బట్టే మనకు వచ్చే రోగాలు ఉంటాయి. ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజీజెస్ అని మాట్లాడతాం మనం. ఇవన్నీ ఏంది? మన లైఫ్ స్టైల్ని బట్టి మనకు వచ్చిన రోగాలు. మన లైఫ్ స్టైల్లో మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఒక పార్ట్. సో మన ఫుడ్ హ్యాబిట్స్ మన గట్ హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మన గట్ హెల్త్ ఏమో ఒక్కొక్క ఆర్గన్ని ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. సరే, ఇప్పుడు ఈ గట్ అనేది మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ గట్ అనేది బ్రెయిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండొచ్చు? ఇప్పుడు మంచిగా ఉండాలంటే ఏం చేయాలని మీరు అడిగారు. సో ఇన్ సింపుల్ టర్మ్స్ నేను చెప్తాను. ఇప్పుడు మనం ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాం కదా, దీన్ని మనం 3 కేటగిరీస్లో డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి అన్ప్రాసెస్డ్ ఫుడ్స్, ఒకటి ప్రాసెస్డ్ ఫుడ్స్, ఒకటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. ఇప్పుడు ఈ అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏంది? ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కొంటాం కదా మార్కెట్లో, ఇవి అన్ప్రాసెస్డ్. అంటే దీని మీద ఎటువంటి ప్రాసెస్ చేసి దీన్ని మాడిఫై చేయలేదు, అంటే పొలాలకు వెళ్ళే తీసుకొని వచ్చేసారన్నమాట. దాని తర్వాత ఇప్పుడు కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి, ఉల్లిగడ్డలు ఉన్నాయి. ఇది డైరెక్ట్ ఫామ్ నుంచి మన ఇంటికి వస్తుందా అని మనం అనుకుంటాం, కానీ అది ఎన్నో రోజులు స్టోర్ చేస్తారు వాళ్ళు ఫ్రిడ్జెస్లో, పెద్ద పెద్ద లో టెంపరేచర్స్లో స్టోర్ చేస్తారు. మీరు చూడండి, ఆలుగడ్డలు కూడా చూడండి, డ్రై ఉంటాయి మనం తీసుకొని వచ్చేటువంటి ఆలుగడ్డలు. కానీ వర్షాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది, దానిపైన స్కిన్ పీల్ ఆఫ్ అయిన ఆలుగడ్డలు దొరుకుతాయి మనకు. అది ఫ్రెష్ ఆలుగడ్డ. ఇది మొత్తం ఇయర్ మనం తినేది స్టోర్ చేసినది. సో ఇట్లా స్టోర్ చేసారంటే చాలా ఐదర్ అన్ప్రాసెస్డ్ అంటారు దాన్ని, లేకపోతే వెరీ మైల్డ్లీ ప్రాసెస్డ్ అంటారు. మళ్ళీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం బిర్యానీ మీద ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు వేస్తాం కదా, అది మనము ఎక్కడైనా బయట బిర్యానీ తింటే కూడా దాని మీద ఫ్రైడ్ ఉల్లిగడ్డలు వేసి వాళ్ళు సర్వ్ చేస్తారు. అది ప్రాసెస్డ్ ఫుడ్. ఎందుకంటే వాళ్ళు అప్పటికప్పుడు అది ఫ్రై చేసి ఇవ్వరు మనకు, అది మార్కెట్లోనే డైరెక్ట్ దొరుకుతుంది. ఎందుకు? ఎక్కడో ఫ్యాక్టరీ ఉంటుంది, వాళ్ళు ఫ్రై చేసి హోటల్స్కి సప్లై చేస్తారు. సో అది ప్రాసెస్ అయిపోయింది. అంటే ఎట్లా అయితే ఫామ్ నుంచి తీసిండో దాన్ని ప్రాసెస్ చేసి హోటల్స్కి అమ్మేసింది. అట్లనే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, మీరు చీజ్ ఉంది, అది కూడా ప్రాసెస్డ్. అంటే పాళ్ళకెళ్ళి తీసి అది ప్రాసెస్ చేసి అమ్ముతున్నారు. అర్థమవుతుంది కదా మీకు. మళ్ళీ నెయ్యి ఉంటుంది, అది కూడా డెరివేటివ్ ఆఫ్ మిల్కే. సో ఇవి ప్రాసెస్డ్ ఫుడ్స్ కింద వస్తాయి. ఇంకోటి ఏమో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి. ఇవి అన్నిటికన్నా డేంజరస్ ఫుడ్స్ అన్నమాట. సో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎట్లుంటాయంటే, ఇప్పుడు ఎంటీఆర్ది ఉప్మా వస్తుంది, జస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేయాలి, బౌల్లో వేయాలి, హాట్ వాటర్ వేయాలి, ఉప్మా రెడీ. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఎంత ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు జస్ట్ డైరెక్ట్ కవర్ ఇప్పేసి డైరెక్ట్ ఉప్మా ఉంటుంది దాంట్లో, ఓన్లీ మీరు హాట్ వాటర్ వేయాలి. అట్లానే కప్ నూడిల్స్ వస్తాయి. కప్ నూడిల్స్ ఏం చేస్తారు? కవర్ ఓపెన్ చేస్తారు, హాట్ వాటర్ వేస్తారు, 2 మినిట్స్ పెడతారు, నూడిల్స్ రెడీ అయిపోతాయి. అట్లనే మ్యాగీ ఉంటుంది కదా, అది కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అంటే మనం కుకింగ్ చేసే కూడా అవసరం లేదు, హాట్ వాటర్ ఉంటే మనకు చాలు, రెడీ అయిపోతుంది మన ఫుడ్. సో అట్లాంటి ఫుడ్స్ని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు.
ఇప్పుడు ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ కల్చర్ చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే చాలామంది వంటలు రెగ్యులర్గా చేసుకోవట్లేదు. సో ఫ్రోజన్ ఫుడ్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ తెచ్చి మనం ఇవి కట్లెట్ అండ్ చికెన్వి కూడా ఉంటాయి, ఓన్లీ ఫ్రై చేసుకోవాలి తినాలి, అవి ఎప్పుడో చేసినవి ఉంటాయి, దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. దాంట్లో సాల్ట్, షుగర్, ప్రిజర్వేటివ్స్, కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ సబ్స్టెన్సెస్ ఇవన్నీ యాడ్ చేస్తారు. అటువంటి ఫుడ్స్ని అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు. ఇంకో అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ ఎగ్జాంపుల్ ఏముంటుంది, ఇప్పుడు ఈ మిల్క్ షేక్లు ఉంటాయి కదా మార్కెట్లో అవైలబుల్ ప్యాక్డ్, అవి పిల్లలకి ఇస్తారు చాలామంది ఏమనుకుని, అరే మిల్క్ షేక్ కదా హెల్తీ ఉంటుందని ఇస్తారు, కానీ అది కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. ఎందుకు, దాంట్లో ఆర్టిఫిషియల్ కలర్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఉంటుంది, యాసిడిటీ రెగ్యులేటర్స్ ఉంటాయి, ఇవన్నీ చేసి అల్ట్రా ప్రాసెస్ అయిపోతుంది. అంటే న్యాచురల్ ప్రోడక్ట్ ఎట్లనో ఉంటుంది, దానికి ఈ ఫైనల్ ప్రోడక్ట్కి అసలు సంబంధం లేనట్టే ఉంటుంది. పాలతో చేస్తారు కదా మిల్క్ షేక్, కానీ మిల్క్ షేక్ టేస్ట్కి పాల టేస్ట్కి ఎంత జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. సో దాన్ని టోటలీ ప్రాసెస్ చేసి ప్రిజర్వేటివ్ వాడి, సాల్ట్ వాడి, షుగర్ వాడి ఇట్లా ప్రాసెస్ చేసేస్తారు. సో ఇవి అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ అంటారు. ఇప్పుడు ఏ ఫుడ్స్ మనం ఎక్కువ ప్రిఫర్ చేయాలంటే, ఈ అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, అన్ప్రాసెస్డ్ అంటే మార్కెట్ నుంచి మనం తీసుకొస్తాం, దాన్ని వాష్ చేస్తాం, దాన్ని అప్పటికప్పుడు వంట చేసుకొని మనం కన్స్యూమ్ చేస్తాం. సో అవి ఫ్రెష్ ఫుడ్స్ ఒక దాంట్లో చూసుకుంటే, అటువంటి ఫుడ్స్ మనం ప్రిఫర్ చేయాలి. ప్రాసెస్ ఫుడ్స్ అప్పుడప్పుడు మీరు తీసుకుంటే ఓకే, కానీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయి అవి అసలు కన్స్యూమ్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే దాంతో మన గట్ హెల్త్ పాడవుతుంది. గట్ హెల్త్ పాడవుతే మనకు యాసిడిటీ స్టార్ట్ అవుతుంది, మనకు మోషన్స్ అవ్వచ్చు, మనకు ఐబిఎస్ ప్రాబ్లం అవ్వచ్చు, పైల్స్ అవ్వచ్చు, కాన్స్టిపేషన్ అవ్వచ్చు, ఫిస్టులా అవ్వచ్చు, ఫిషర్స్ అవ్వచ్చు. దీనివల్ల మొత్తం డైజెస్టివ్ ట్రాక్ట్ ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ దాంతోపాటు లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, గాల్ బ్లాడర్ ఎఫెక్ట్ అవుతుంది. సో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏమో మనం ఇన్ షార్ట్ అవాయిడ్ చేయాలి. ఇంకోటి ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, ఇప్పుడు హెల్త్ డ్రింక్స్ ఉంటాయి, ఏవి పాల్లో కలిపేసి మనం పిల్లలకి ఇస్తాం కదా చాలామంది డైలీ మార్నింగ్, హార్లిక్స్ కానీ, బోన్విటా కానీ, ఇవన్నీ ఉంటాయి కదా, ప్రోటీన్ షేక్స్ టైప్. సో ఇవి అన్ప్రాసెస్డ్ అయితే కాదు, టోటలీ ప్రాసెస్డ్ కదా. ఇవి ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ అల్ట్రా ప్రాసెస్డ్ మీరు అనుకోవచ్చు. డైలీ పాల్లో కలిపేసి ఇస్తారు, దీంట్లో మీకు మైదా ఉంటుంది ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి మీకు షుగర్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే 100 grams తీసుకుంటే 30 to 50 grams షుగర్ ఉండొచ్చు దాంట్లో. సో పిల్లలకి మనం ఎంత షుగర్ ఇస్తున్నాం, దాంతో మనం స్వీట్ టూత్ చేసేస్తున్నాం పిల్లలకి చిన్న ఏజ్లోనే. సో అట్లా ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ అవి కూడా. అండ్ మీరు దాని బదులు ఇంట్లోనే మీరు రాగి జావా ఇవ్వండి పిల్లలకి, అది అన్ప్రాసెస్డ్ కదా. సో ఇట్లా మనం ఆలోచించాలి, మనం తినేటిది లేకపోతే కన్స్యూమ్ చేసేటిది, మన పిల్లలకి ఇచ్చేటిది అసలు ప్రాసెస్డా, అన్ప్రాసెస్డా, అల్ట్రా ప్రాసెస్డా, అది చూసి మనం ఇస్తే మనం గట్ హెల్త్ని హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఇన్ షార్ట్. సరే, గట్ అనేది బ్రెయిన్ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది? సో మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం కదా గట్ ఫీలింగ్ ఉంది అనేసి. సో గట్ ఫీలింగ్ అంటే మనం ఎందుకు అంటాం, ఎందుకంటే మనకు ఇమోషన్స్, మన ఇమోషన్సే కదా ఫీలింగ్స్ అంటే. మన ఇమోషన్స్ బ్రెయిన్లో మైండ్లో ఒరిజినేట్ అవుతాయి, కానీ దానికి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది మన గట్ తోటి. అంటే ఎప్పుడైనా స్టేజ్ ఫియర్ ఉంటుంది కొందరికి, స్టేజ్ ఫియర్ ఉంటే వాళ్ళు ఒక 100 మంది ముందు మాట్లాడాలనుకోండి, వాళ్ళకి ఆ స్టేజ్ ఫియర్ తోటి ఒక్కొక్కసారి కడుపులో ఇట్లా తిప్పినట్టు అవుతుంది భయంతోటి. కానీ భయం మనకు హెడ్లో ఫీల్ అవ్వాలి కదా, బ్రెయిన్ ఇక్కడుంది కదా, మైండ్ ఇక్కడుంది కదా, కానీ మనకు కడుపులో తిప్పినట్టు అవుతుంది. ఓకే, ఎవరైనా ఇప్పుడు కార్లో ట్రావెల్ చేస్తున్నారు, డ్రైవర్ ఏమో చాలా ఫాస్ట్ నడుపుతున్నాడు అనుకోండి బండి, వేరే ప్యాసింజర్స్కి ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది కదా, చాలా ర్యాష్గా నడుపుతున్నానేసి వాళ్ళకు కూడా కడుపులోనే తిప్పుతుంది ఆ భయంతోటి. సో డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది గట్కి బ్రెయిన్కి. ప్లస్ ఒక నర్వ్ ఉంటుంది వేగస్ నర్వ్ అనేసి, ఇది ఒక క్రేనియల్ నర్వ్, ఇది బ్రెయిన్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం బాడీకి సప్లై చేస్తుంది. ఈ నరం ఏమో డైరెక్ట్ గట్కి సప్లై చేస్తుంది అన్నమాట కరెంట్ బ్రెయిన్ నుంచి. సో ఎప్పుడైతే గట్లో ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుంది, ఆటోమేటికలీ బ్రెయిన్లో డిస్టర్బెన్స్ అవుతుంది. బ్రెయిన్లో ఏమైనా డిస్టర్బ్ అయిందంటే అది గట్ మీద దాని ప్రభావం చూపిస్తుంది. మీరు వినే ఉంటారు ఒక్కొక్కసారి కొందరికి టెన్షన్ అయితే మోషన్ వస్తుంది వాళ్ళకు, అవును టెన్షన్ అవుతుంది మోషన్ వస్తుంది అంటారు. కొందరికి టెన్షన్ అయితే వామిటింగ్ వస్తుంది,
బయటికి వెళ్ళేటప్పుడు మోషన్కి వెళ్ళాలనే ఫీలింగ్ ఉంటుంది. కొందరికి ఏమవుతుంది, ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది కదా, ఎగ్జామ్ టైంలోనే వాళ్ళకి మోషన్ స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే దీన్ని ఐబిఎస్ అంటారు, అంటే సైకోసోమాటిక్ డిసార్డర్. గట్కి బ్రెయిన్కి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది ఈ రోగంలో. ఏమవుతుంది, ఎప్పుడైతే భయపడతారు, ఎప్పుడైతే ఒక 100 మంది ముందు మాట్లాడేది ఉంటుంది, ఎప్పుడైతే ఒక 4 తోటి కలవాలి, కొందరికి యాంగ్జైటీ ఉంటుంది ఆ టైం, ఆ టైంలో వాళ్ళకు కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది, మోషన్ వచ్చేటట్టు అవుతుంది, ప్లస్ మోషన్స్ అయిపోతాయి. సో అట్లా ఇట్లా రిలేషన్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే ఫుడ్ కన్జ్యూమ్ చేస్తాం కదా, ఈ గట్ ఏం చేస్తుంది, ఆ ఫుడ్ని అబ్జార్బ్ చేస్తుంది. అంటే మన డైజెస్టివ్ సిస్టంలో మనం ఎప్పుడైతే ఫుడ్ వేస్తామో అది ఆ గట్ అబ్జార్బ్ చేస్తుంది. అయితే మన డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే మనం గట్ అంటాం కదా, దాంట్లో బ్యాక్టీరియా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన బాడీలో వేరే ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. సో ఆ బ్యాక్టీరియా, కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఇప్పుడు మనం పెరుగు తీసుకుంటాం కదా, దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి, లాక్టోబాసిల్లై అంటారు దాన్ని. ఎప్పుడైతే మనం, ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారు, అరే మోషన్స్ అవుతున్నాయా, కొంచెం పెరుగు తీసుకో, లేదంటే మజ్జిగ తీసుకో, కొద్దిగా తొందరగా తగ్గుతుంది. ఎందుకంటారంటే దాంట్లో ఏదైతే ఆ గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి కదా, అది కరెక్ట్ మాత్రలో మన బాడీలో ఉంటే మన బాడీ సఫర్ అవ్వదు. ఎప్పుడైతే ఈ గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతాయి కదా, అప్పుడు ఏమవుతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా క్వాంటిటీ పెరిగిపోతుంది. బ్యాడ్ బ్యాక్టీరియా క్వాంటిటీ పెరిగిపోతే ఏదైతే మనం కన్జ్యూమ్ చేస్తాం దాంట్లో ఏమేమి ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, ఇవన్నీ సరిగా అబ్జార్బ్ అవ్వవు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే B12 ఉంటుంది, విటమిన్ B12 ఈ మధ్య చాలామందికి డెఫిషియెంట్ వస్తుంది. సో విటమిన్ B12 ఎప్పుడైతే మన బాడీలో తగ్గిపోతుంది, దాని ఎఫెక్ట్ మనకు నరాల మీద కనిపిస్తుంది. నరాలు డైరెక్ట్ మన బ్రెయిన్ది పార్టే కదా, నరాలు దాని మీద కనిపిస్తుంది. దాని మీద కనిపిస్తే ఏమవుతుంది అంటే మనకు చేతులు లాగడం, కాళ్ళు లాగడం, ఎందుకంటే ఒక మైలిన్ షీట్ అనేది షీట్ ఉంటుంది నరాల మీద, అది డిస్ట్రాయ్ అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది ఒకవేళ B12 డెఫిషియన్సీ ఉంటే. ప్లస్ లాంగ్ టర్మ్లో B12 డెఫిషియన్సీ ఉంది అంటే బ్రెయిన్ కూడా ఫర్గెట్ఫుల్నెస్ స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళకు ఇరిటేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇదన్నీ ఎందుకు అవుతున్నాయి, ఎందుకంటే మన గట్ హెల్త్ సరిగా లేదు. మన గట్ హెల్త్ సరిగా ఉంటే B12 అబ్జార్ప్షన్ కరెక్ట్ అవుతుంది, విటమిన్ ఏ అబ్జార్ప్షన్ కరెక్ట్ అవుతుంది, ఫ్యాటీ యాసిడ్స్ కరెక్ట్గా అబ్జార్బ్ అవుతాయి, విటమిన్స్ ఇది కార్బోహైడ్రేట్స్ కరెక్ట్ అబ్జార్బ్ అవుతాయి, ప్రోటీన్స్ కరెక్ట్ అబ్జార్బ్ అవుతాయి. మన గట్ హెల్త్ సరిగా లేకపోతే అబ్జార్ప్షన్ అనేది సరిగా ఉండదు, దానివల్ల అది బ్రెయిన్ మీద ఇట్లా ఫర్గెట్ఫుల్నెస్ కానీ, మళ్ళీ దాని తర్వాత కొందరికి హ్యాండ్ షేకింగ్ ప్రాబ్లం ఉంటాయి, ట్రెమర్స్ వస్తాయి, అది కూడా గట్ హెల్త్ సరిగా లేకపోతే బ్రెయిన్ మీద ప్రభావం వేస్తుంది అన్నమాట. దాని తర్వాత ఇరిటేషన్ వస్తుంది, కొందరికి ఐబిఎస్ ప్రాబ్లం అయిపోతుంది. అండ్ లాంగ్ టర్మ్ ఇట్లా మనకు జెనెటిక్ అల్జైమర్స్ ఉంటుంది, మనకు జెనెటిక్ పార్కిన్సన్స్ ఉంటుంది, ఇవన్నీ బ్రెయిన్కి సంబంధించిన రోగాలు, డిమెన్షియా ఉంటుంది. గట్ హెల్త్ సరిగా లేకపోతే ఇవి రావచ్చు, ఈ అల్జైమర్స్ డిజీజ్, పార్కిన్సన్స్ డిజీజ్, ఇవన్నీ అవ్వచ్చు అన్నమాట. సో అంత ఇంపార్టెంట్ ఉంటుంది గట్ హెల్త్. ఇప్పుడు మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ అవన్నీ డిస్కస్ చేసినాం కదా, ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మార్నింగ్ మనం దోశ చేసుకుంటున్నాం అనుకోండి, ఇంట్లో దోశ కోసం మనం చట్నీ చేసుకుంటాం కదా, ఎన్ని రోజులు మనం కన్జ్యూమ్ చేయగలుగుతాం దాన్ని? 2 or 3 days. ఫ్రిడ్జ్లో పెడితే, ఫ్రిడ్జ్లో పెట్టకపోతే సాయంత్రం వరకు పాడైపోతాం. సో ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ఉంటాయి కదా, దాంట్లో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే టొమాటో సాస్, టొమాటో కెచప్, మనం మార్కెట్లోకి వెళ్ళి తీసుకొస్తాం కదా, మన స్టోర్ రూమ్లోనే అంటే ఫ్రిడ్జ్ బయటనే పెడతాం, అది మనం ఫ్రిడ్జ్ లోపల పెట్టాం, అయినా అది ఎన్ని రోజులు ఉంటుంది? 1 year కూడా ఉంటుంది, కరెక్ట్? ఎట్లా ఉంటుంది, ఈ జామ్ తీసుకొస్తాం అది 1 year ఉంటుంది. సో మనం గట్ హెల్త్ మంచిగా ఉండాలంటే అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ తినాలి. ఇప్పుడు చట్నీ అన్ప్రాసెస్డ్ కదా, అది మనం తీసుకొని ఇమీడియట్గా చేస్తాం, ఇమీడియట్గా కన్జ్యూమ్ చేస్తాం, అన్ప్రాసెస్డ్. కానీ మనం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్లు పెట్టుకుంటాం మన కిచెన్లో, సో దానివల్ల మనం బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు. అందుకే ఏం చేయండి మీరందరూ అంటే, ఈ మీ కిచెన్లో పోండి ఒకసారి, మీ కిచెన్లో అల్ట్రా ప్రాసెస్డ్ ఏముంది అంటే డైరెక్ట్ వాడడమే అవి చూసుకోండి. ఈ సాస్లు, జామ్లు, ఇవి హెల్త్ డ్రింక్లు అనుకుంటాం కదా మనం పాల్లో కలిపేసి తాగడానికి, అవన్నీ. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఇది,
మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కొంటాం, బాక్సెస్ అవును బాక్సెస్ కొంటాం. అది ఒకవేళ మీరు ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నారనుకోండి ఇంట్లో 3 రోజులు 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది ఎప్పుడు వరకన్నా ఉంటుంది, 6 నెలలు కూడా ఉంటుంది, దాని మీద ఎక్స్పైరీ కూడా ఉంటుంది. అంటే అది అల్ట్రా ప్రాసెస్డ్, ఎందుకంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేశారు, అసిడిటీ రెగ్యులేటర్స్ యాడ్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనము బ్రాండ్ మరి చూసి తీసుకుంటాం కానీ అది అడల్ట్రేటెడా కాదా మనకు తెలియదు. అడల్ట్రేటెడ్ అంటే ఏమైనా దాంట్లో యాడ్ చేశారా, అది నిజంగా జింజర్ గార్లిక్ పేస్టా అని మనకు తెలియదు. సో ఇవన్నీ మీ కిచెన్లోకి వెళ్ళి తీసేయండి. ఓన్లీ ఐదర్ అన్ప్రాసెస్డ్ లేదంటే మైల్డ్లీ ప్రాసెస్డ్ అవే వాడండి కిచెన్లో. సో దానివల్ల మీ బ్రెయిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే మీరు మీ బాడీకి ఏమిస్తున్నారు, హెల్దీ డైట్ అనేది ఇస్తున్నారు. సో మీరు హెల్దీ డైట్ వేస్తే మీ బ్రెయిన్ కూడా హెల్దీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. అండ్ అలాగే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్.